హన్మకొండ జిల్లా కాజీపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుని తను వేధిస్తున్నాడనే కోపంతో భర్తను భార్య హత్య చేసింది. ఇక భర్త వేణుకుమార్ను పథకం ప్రకారం మర్డర్ చేసి ఏం తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. ఇక ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన స్థాయిలో విచారించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. దీంతో కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా అదుపులోకి రిమాండ్కు తరలించినట్లు ఇక హనుమకొండ సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ వివరించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మానేరు నదిలో మృతుడు శవాన్ని వెలికి తీసి స్థానిక తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు వేణుకుమార్ మృతదేహాన్ని అప్పగించినట్లు అశోక్ కుమార్ వెల్లడించారు. సుష్మితకి ఇతనికి తరచు గొడవలు అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఫైనల్ గా ఈవిడ అతని యాటిట్యూడ్ తో వెక్స్ అయిపోయి ఇతన్ని చంపాలని డిసైడ్ అవుతుంది. అందులో భాగంగా ఇతని రిలేటివ్ అయినటువంటి కొంగర అనిల్ హెల్ప్ తీసుకుంటుంది. అండ్ కొంగర అనిల్ 22 అవడంతో ఆవిడకి హెల్ప్ చేద్దామని డిసైడ్ అవుతాడు ఈ మర్డర్ చేయడంలో. అండ్ అందులో భాగంగా ఇతనికి పర్చేస్ అయినటువంటి గడ్డం రత్నాకర్, ఇతని మీద ప్రీవియస్ కూడా 2 మర్డర్ కేసులు ఉన్నాయి. అండ్ అదేవిధంగా కట్టిక నవీన్ అనే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాడు. అండ్ వీళ్ళు ఇతన్ని మర్డర్ చేయడానికి కాన్స్పైర్ అవుతారు. అందులో భాగంగా వీళ్ళు మర్డర్ పనిలో భాగంగా